2022 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో 22,000 24,000 మంది ఐటీ ఉద్యోగులు విధుల పాలయ్యారని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. ఇంకా వాస్తవ సంఖ్య, అనుబంధ ఉద్యోగాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. అదే ప్రపంచ స్థాయిలో కనుక మనం చూసుకుంటే 148,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీటి వల్ల విదేశాల్లో స్థిరపడిన చాలామంది జీవితాలు తలకిందులైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అవసరం లేదు, మాకేం కాదు, మేము ఇలాగే కొనసాగుతామని అనేక మంది చెప్తూ ఉంటారు. ఇంకొకటి, ఈరోజు వచ్చిన ఒక నివేదిక చూస్తే, ఒక కథనం చూస్తే, వీళ్ళ సంఖ్య భారతదేశంలో తీసివేయబడిన తొలగించబడిన వాళ్ళ సంఖ్య 24,000 ఉన్నప్పటికీ కూడా కొత్తగా హైర్ చేసుకోవటం బాగా పెరుగుతుందని చాలా ఆశాజనకమైన హోప్ఫుల్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇవ్వడానికి ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. లక్షల మంది వీధుల పాలయ్యారు, కంపెనీలు మూసేస్తూ ఉన్నారు, ఇప్పటికే వచ్చేటటువంటి ఆఫర్లు తగ్గిపోతూ ఉన్నాయి. ఈ వాస్తవాలు చూడకుండా రెండూ చెప్పారు గతంలో. భారతదేశానికి దీనివల్ల ఏమేమి ముప్పు లేదని ఒకటి చెప్పారు. ఇప్పుడేమో ఇంకా పెరుగుతుంది, చిన్న చిన్న స్టార్టప్లు వీళ్ళందరూ ఎక్కువ మందిని తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఆందోళనను తగ్గించడానికి ఉపశమనం కలిగితే మంచిదే, కానీ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం మటుకు చాలా చాలా అవసరం. ఏ రంగమైనా అదే పనిగా వాటిని స్థాపిస్తారు. ఇదిగో అదిగో బంగారు అర్చతులు వైకుంఠం చూపిస్తారు, అవసరం తీరగానే అవతలకి నెట్టేస్తారు. అది మార్కెట్ వ్యవస్థ యొక్క లక్షణం. అది కోవిడ్ దీనికి ఒక సాకు కల్పించింది. కరోనాను కారణంగా చూపించారు, కానీ నిజానికి కరోనా కారణం కాదు. ఎప్పటికప్పుడు సిబ్బందిని తగ్గించడం, సాంకేతిక నైపుణ్యం పెంచుకోవటం, వీళ్ళని వదిలేయటం, అది ఈ వ్యవస్థ యొక్క లక్షణం. దీని ఎవరు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలని ఎవరు ప్రశ్నించరు. ఆ విధంగా ఊరికే అభ్యుదయవాదుల మీద ఒక తప్పు ముద్ర వేస్తుంటారు. జరిగేది ఏంటంటే ఉపాధిని అయితే తగ్గించకూడదు, కొత్త ఉపాధి అవకాశాలు పెంచాలి అన్నది ముఖ్యమైన అంశం. ఇలా లక్షల మంది విధుల పాలవుతూ ఉంటే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న కథనాలు కూడా మనం చూసాం. కోరుకోం మనం ఆత్మహత్యలు వద్దనే చెప్తాం, కానీ ఈ భూతం అయితే వెన్నాడుతుంది కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ ఇవన్నీ చాలా చెప్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక్కొక్క సంస్థలో కూడా కనీసం 15% ఉద్యోగాలు తగ్గిస్తుంది అని అంచనాలు చెప్తున్నాయి. వెంటనే చెప్తున్నారు కాదు, దీనివల్ల ప్రత్యామ్నాయ ఉద్యోగాలు వస్తాయని. వచ్చేవి ఎలాంటివి, పోయేవి ఎలాంటివి, ఇది ముఖ్యమైనది. క్రీమ్ జాబ్స్ చాలా కీలకంగా ఉండేవి, ఎక్కువ అవకాశం కల్పించి అభివృద్ధికి తోడ్పడేవి, ప్రతిఫలము అంటే జీతభత్యాలు ఎక్కువగా వచ్చాయి, అవి తగ్గుతాయి. వస్తాయి ఉద్యోగాలు, డేటా ఆపరేటర్లు, లేకపోతే వాల్యుయేటర్లు, మార్కెట్ ఏజెంట్లు, లేకపోతే వీళ్ళెవరు డిస్ట్రిబ్యూటర్లు, సెల్లర్లు, ఆఫీస్ సిబ్బంది, ఇలాంటివి పెరుగుతాయి. టాప్లో ఉన్నవి తగ్గిపోతాయి. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అవి చేయించడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. దానికోసం మలచడానికి చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా ఎందుకు పెడుతున్నారు? మ్యాన్ పవర్ లేదా హ్యూమన్ పవర్ తగ్గించడానికే. ఇది తగ్గించడానికి ఏంటి ప్రత్యామ్నాయం అంటే, అంతకుముందు కరోనా కాలంలో ఇంటి దగ్గర నుంచి పని చేయమన్నారు, ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచి పని చేయడం కాదు, హైబ్రిడ్ వర్క్ సిస్టమ్ అన్నారు. కానీ అది కూడా ఎక్కువ కంపెనీలు చేయాలి, ఇంటి దగ్గర నుంచి చేయొచ్చు అని చెప్తూ మూన్ లైటింగ్ మీరు రెండు ఉద్యోగాలు చేసే సదుపాయం మేము కల్పిస్తామన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, రెండు ఉద్యోగాలు చేయడానికి ఎవరు శ్రమ పడతారు? ఎవరి శ్రమ ఎక్కువగా ఆవిరవుతుంది? ఇక్కడ బుర్రతో పనిచేసేదే కదా, శ్రమ లేదు కదా, చెమట పట్టదు కదా అనుకోవచ్చు. కానీ మెకానికల్గా లేకపోతే టెక్నికల్గా పనిచేసే వాళ్ళు అలసిపోరనుకోవటం ఒక భ్రమ. వాళ్ళు ఎక్కువగానే అలసిపోతారు, ముఖ్యంగా వాళ్ళు మానసికంగా అలసిపోతారు. రెండవది, వాళ్ళ యొక్క స్వీయ వ్యక్తిత్వం కంటే కూడా ఈ సాంకేతికమైన కదలికల్లో మునిగిపోయే ఆలోచన వస్తుంది చాలామందికి. వాళ్ళతో కలిస్తే తెలుస్తుంది మిగతా ఉద్యోగాలు చేసే దానికంటే, బట్ సమాజానికి అవసరం, వాళ్ళకి నైపుణ్యం అవసరం, అది అది కాదన్నారు ఎవరు. కానీ ఒక ఉద్యోగం చేయటమే అంత శ్రమ అయినప్పుడు ఆఖరికి బెడ్రూమ్లో కూడా ల్యాప్టాప్ పెట్టుకొని మీరు ఎందుకు చేయకూడదు అని యాజమాన్యాలు ప్రశ్నించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు రెండు ఉద్యోగాలు చేర్చుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నాము, ఆ మేరకు మేము ఈ జీతము పని గంటల్లో తగ్గిస్తామని చెప్తే ఆశపడి చాలా ఉపయోగం అనుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు జీవోత్సవాలుగా తయారయ్యారని హైదరాబాద్లో వైద్య నిపుణులు చెప్తున్నారు. మొన్ననే టైమ్స్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించిన ఒక వివరమైన స్టోరీ ప్రచురించింది. వీళ్ళు అసలు ఒక విధంగా ఇమ్మొబలైజ్ అయిపోతున్నారు. వాళ్ళ కదలికలు, వాళ్ళ భాష, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఒక ప్రతి స్తంభించిపోతున్నాయి. మాంద్యం ఒక విధమైన దీంట్లోకి
స్తబ్దతలోకి జారిపోతున్నాం. ఎందుకు అని వాళ్ళను పరిశీలించిన లేకపోతే పరీక్షలు చేసిన డాక్టర్లు విస్తుపోయింది ఏంటంటే, ఇలాంటి దానివల్ల పని భారము ముఖ్యంగా మేధో శ్రమ భారం పెరగడం వల్ల ఇలా అవుతున్నారు వీళ్ళు. వాళ్ళలో కొద్దిమంది పూర్తిగా దెబ్బతిన్నారు కూడా, కొంతమంది ఏమో ఒక 2 నెలలు అలా విశ్రాంతి పూర్తిగా ఇదంతా తీసుకొని డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటిస్తే కొంచెం బయటపడుతున్నారు. కాబట్టి మూన్ లైటింగ్ అయినా ఫైరింగ్ అయినా ఇప్పుడు మేము 20% తగ్గిస్తాం 10% తగ్గిస్తామని లేఖలు రాస్తున్నారు, బహిరంగంగా చెప్తున్నారు. ఇంతమంది ఎందుకు అంటున్నారు, మీరుంటే మేము నడపలేమంటున్నారు. చాలా భారతదేశంలో గ్లామరస్గా ప్రొజెక్ట్ చేయబడినటువంటి వెస్టర్న్ కంపెనీల సీఈఓలు తెలుగు వాళ్ళే వాళ్ళు, వాళ్ళు రాసే లేఖల మీద వాళ్ళ సిబ్బంది తిరుగుబాటు చేసినంత పని ఉంది. సరే, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ట్విట్టర్ తీసుకొని వాళ్ళు వైల్డ్ గేమ్, ఇంకా దాని గురించి నేను చెప్పక్కర్లేదు. అందువల్ల ఇక్కడ ఈ రంగంలో సవాళ్ళను గుర్తించడం చాలా అవసరం. దీన్ని తట్టుకోవడానికి ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి యువ నిపుణులకు, కుటుంబాలు, సమాజం కూడా అండగా ఉండడం అవసరం. మూడవది, ఏం కాదు అని చెప్పి ఏ ఆధారం లేకుండా వాళ్ళకు భరోసా ఇచ్చి మరింతగా భ్రమ పెట్టడం కూడా అనవసరం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంచనా వేసుకోవటం ఒకటి. రెండవది, స్టార్టప్స్ ఇట్లాంటివి పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటిలోకి అడుగుపోయి ఆఖరి పల్లీలు కూడా వాళ్ళే అమ్ముతుంటే స్టార్టప్లను వీళ్ళు ఎక్కడ ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు? దాన్ని ఓన్ చేసుకునే వరకు చేస్తారు. కాబట్టి ఈ రంగంలో ఉన్న సవాళ్ళను అటు యువత నిపుణులు, ఇటు రాజకీయ పక్షాలు, సమాజం, కుటుంబాలు కూడా, ఎందుకంటే వాళ్ళకి స్థైర్యం ఏంటని అర్థం చేసుకోవడం చాలా అవసరం. వెను వెంటనే ఉద్యోగాలు లేకపోయినా ఈ విధమైన వాతావరణం, ఈ కథనాలు వాళ్ళని మరింత డిమోడలైజ్ చేస్తాయనే అంశాన్ని కూడా మనం గుర్తించాలి. మీడియా కూడా ఏం పర్వాలేదని చెప్పే కంటే అనేక రకాలుగా వస్తున్నటువంటి వార్తలను సరిగ్గా విశ్లేషించి పొంచి ఉన్న ముప్పును కూడా చెప్పడం బాధ్యత.